హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే, మనకి నార్మల్గా ఏవైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో, నోటిఫికేషన్స్లో ప్రతిసారి ఏజ్ రిలాక్సేషన్ అనే టర్మ్ అయితే మనం వాడుతుంటామండి. అసలు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి, వయసు సడలింపు అంటే ఏంటి, మనకి అది నోటిఫికేషన్లో ఎందుకు ఇస్తాడు, సో అదేంటంటే ఆ డీటెయిల్స్ ఏంటంటే చాలామంది కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది. ఓకేనా, సో ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, దేని చెప్తున్నారు అనేసి. సో కొంతమందికి నీడ్ అవుతుందండి, ఇది చాలా నీడ్ అవుతుంది ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చేసి ఏజ్ అయిపోయింది కదా, మనం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదని కొంతమంది ఏంటంటే ఇగ్నోర్ చేసేస్తారు పర్టికులర్ నోటిఫికేషన్ ని. అలా కాదండి, వాడిచ్చిన ఏజ్ కాకుండా మీకు కాస్త ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఏంటంటే ఆ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి, పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏంటంటే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరికైతే నీడెడ్ అవుతుందో ఈ పర్టికులర్ వీడియో అనేది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి అసలు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి, మనకు వచ్చేసి ఇప్పుడు ఒక నోటిఫికేషన్లో నేను ఏంటంటే ఒక పర్టికులర్ డేట్ అనేది నేను మీకు ఇస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఏదైనా పర్టికులర్ ప్రతి నోటిఫికేషన్కి ఏంటంటే 18 ఇయర్స్ మినిమం అంటాడండి, కొన్ని కొన్ని నోటిఫికేషన్ కి 16, 17 కూడా తీసుకుంటాడు. ఓకేనా, సో 18 ఇయర్స్ మినిమము, 22 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఒక పర్టికులర్ నోటిఫికేషన్ ఇండికేట్ చేయడం జరిగిందండి. అది కూడా ఏంటంటే నాకు 1 ఆగస్ట్ 1998 నుంచి 31 జూలై 2002 ఈ డేట్ మాత్రమే ఉండాలి అని చెప్పడం జరిగిందండి వాళ్ళు. ఓకేనా, ఈ డేట్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ పర్టికులర్గా ఏదైతే ఏజ్ ఉందో ఈ 18 to 22 ఇయర్స్ ఉండాలి. సో ఈ డేట్లో మాత్రమే వాళ్ళు ఏంటంటే బోర్న్ అయ్యి ఉండాలి, వాళ్ళు జన్మించి ఉండాలి అని చెప్పడం జరిగిందండి. బట్ మనకు వచ్చేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందంటే వయసులో సడలింపు అనేది ఉందండి. అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎవరైతే ఎస్సీ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కనుక చూసుకుంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. సో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, సో పీడబ్ల్యూడీలో జనరల్ వాళ్ళకి 10 సంవత్సరాలు, సో నార్మల్గా పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు ఉంటుంది, పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా, సో అదేంటంటే పీడబ్ల్యూడీ ఏదైతే ఉందో వచ్చేసి 10 ఇయర్స్ కింద మనం అనుకుందాం. సో ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదండి వాళ్ళకి. ఈ నోటిఫికేషన్ అని కాదండి, ఏ నోటిఫికేషన్ కూడా జనరల్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరు. ఓకేనా, వాళ్ళకి ఏంటంటే వాడు ఏదైతే 22 ఇయర్స్ మెన్షన్ చేశాడో, ఏదైతే 1998 వాడు మెన్షన్ చేశాడో, ఆ 1998 1 ఆగస్ట్ 1998 వాళ్ళకు ఉండాలి. ఓకేనా, వాళ్ళు ఏంటంటే ఇంకా బ్యాక్ వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు మెన్షన్ చేయరు. ఓకేనా, జనరల్ వాళ్ళకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్లో రిజర్వేషన్ అనేది ఉండదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ లో రిజర్వేషన్ అనేది ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అండి. ఓకేనా, ఏ నోటిఫికేషన్ కైనా ఇది పక్కా అండి. ఓకేనా, సో స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నా స్టేట్ గవర్నమెంట్స్ మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ కొన్ని కొన్ని, సో ఓబీసీ కొన్ని కొన్ని, పీడబ్ల్యూడీకి మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు ఆ విధంగా ఉంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ పక్కాగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిందో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కి ఇదే మనకి ఏజ్ రిలాక్సేషన్ అండి, 5, 3, 10. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ ఏజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి వీడు ఏం చెప్పడం జరిగిందండి, మనకు వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. బట్ మనకి ఏంటంటే ఇప్పుడు నేనే ఒక క్యాండిడేట్ని అండి, నాకు వచ్చేసి ఇప్పుడు ఒక 25 ఇయర్స్ అండి, నేను ఒక ఓబీసీ క్యాండిడేట్ని, సో నాకు వచ్చేసి 22 సంవత్సరాలు చెప్పడం జరిగింది. బట్ నేను నోటిఫికేషన్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను, సో నాకు వచ్చేసి ఇప్పుడు అక్కడ 22 అన్నాడు, నాకు వచ్చేసి ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంది, నేను నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదని కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారండి ఆ నోటిఫికేషన్ని. అలా లేదండి, వాడక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే మీరు వచ్చేసి ఇప్పుడు 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, వీళ్ళకి వచ్చేసి కనుక చూసుకుంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక నోటిఫికేషన్లో 1 ఆగస్ట్
1998 ఇచ్చాడండి, బట్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1995. నా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాకు 1995. నేనేమనుకుంటానంటే నాకు 1998 ఇచ్చాడు కదా డేట్, బట్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1995, నేను ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు అని నేను అనుకుంటానండి. బట్ మనకేంటంటే ఇక్కడ నేను ఓబీసీ క్యాండిడేట్ని కాబట్టి నాకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఇప్పుడు ఈ 1998 నుంచి మనకి బ్యాక్కి వెళ్ళడం జరుగుతుందండి. సో 3 ఇయర్స్ మనకి బ్యాక్కి వెళ్తే 1995, ఇన్ కేస్ నా డేట్ ఆఫ్ బర్త్ 1 ఆగస్ట్ 1995 అనుకోండి, 1 ఆగస్ట్ 1995 నుంచి తరువాత 31 జూలై 2002 వరకు ఉన్న క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 1993 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే 1988 వరకు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 1988 నుంచి ఉన్న క్యాండిడేట్స్ కూడా పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో ఏజ్ రిలాక్సేషన్ అనేది 2002కి మనం కలిపేద్దాం అనుకుంటారండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 2002కి కలిపేశారు అనుకోండి, 2007 వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్న మీనింగ్ అయితే వస్తుందండి. సో 2007 వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వాడు ఏమంటాడు ఏంటంటే, ఏ ప్రతి నోటిఫికేషన్ ఇచ్చినా నేను ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నానో ఆ నోటిఫికేషన్ డేట్ కల్లా మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మీరు ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి 2007, ఇప్పుడు ఒక క్యాండిడేట్ 2007 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్ కూడా అప్లై చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ 2019లో వచ్చింది అనుకోండి. సో సపోజ్ 2020లో మనకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాడికి ఎన్ని సంవత్సరాలు అవుతాయండి? 13 సంవత్సరాలే అవుతాయి. వాడు వచ్చేసి 18 సంవత్సరాలు మినిమం రావట్లేదు కదా. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఎర్లియర్ ఏజ్ ఏదైతే ఇస్తున్నాడో, మనకి ముందు ఏజ్ ఏదైతే ఇస్తున్నాడో దానికి మనం బ్యాక్కి వెళ్ళాలండి. 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, మనం బ్యాక్కి వెళ్ళి దాన్ని బట్టి మనం ఏజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ దీన్ని బట్టి మనకి ఏదైతే ఎర్లియర్ ఏజ్ ఏదైతే ఉందో ఎర్లియర్ ఏజ్ బట్టి మనం ఏంటంటే బ్యాక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది మీరు పర్టికులర్ చూసుకోండి. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ యొక్క మెయిన్ మీనింగ్ అదేండి. ఓకేనా? సో మాక్సిమం క్యాండిడేట్స్ ఏంటంటే కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, మనం దీనికి అప్లై చేసుకోవచ్చా. కొంతమంది ఏంటంటే ఏకంగా నోటిఫికేషన్స్ పెట్టడం మానేస్తారండి, ఆ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏజ్ లేదు కదా అనేసి వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ పెట్టడం మానేస్తారు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చెప్పుకోవడం జరిగింది, ఇప్పుడు ఒక ఓబీసీ క్యాండిడేట్ మనం కనుక చూసుకుంటే అబ్బాయి వచ్చేసి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని మీనింగ్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఏదైతే నాకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే నేను 1995 నుంచి అప్లై చేసుకోవచ్చు. 1995 నుంచి ఇప్పుడు 2020కి మనకి ఎన్ని సంవత్సరాలు అండి? మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 1995 నుంచి ఒక 5, ఒక 20 ఇయర్స్. సో ఓవరాల్గా 25 ఇయర్సేనా? సో నేను 25 ఇయర్స్కి నేను అప్లై చేసుకోవచ్చా? సో ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇదండి. ఓకేనా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయినా, ఎవరికైనా ఆ విధంగా మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అని చూసుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టుగా ఇది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ నేను మీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక లైక్ మాత్రమే. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఈ పర్టికులర్ వీడియో అనేది నీడెడ్లో కనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకొచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ టాపిక్ ఉంది, ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే